ఓకే మనం ఆల్రెడీ గత క్లాసులో రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాల్లో భాగంగా సాధారణ అధికారాలు ఉంటాయి అదే విధంగా అతనికి అసాధారణ అధికారాలు లేదా అత్యవసర అధికారాలు అని చెప్పేసి రెండు రకాల అధికారాలు ఉంటాయి అందులో సాధారణ అధికారాలు ఇదివరకు మనం కార్యనిర్వహణ అధికారాలు పూర్తి చేసుకున్నాం అదే విధంగా లాస్ట్ క్లాస్ తో శాసన అధికారాలు కూడా పూర్తి చేసుకున్నాం మరి ఈ రోజు మనం మరి రాష్ట్రపతికి ఉన్నటువంటి శాసన అధికారాల్లో భాగంగా మిగిలి ఉన్నటువంటి ఆర్థిక అధికారాలు అంటే ఏమిటి అదే విధంగా న్యాయాధికారాలు అంటే ఏమిటి అందులో ఏ భాగాలు ఉంటాయి న్యాయాధికార పరంగా రాష్ట్రపతి ఏ అధికారాలను కలిగి ఉంటాడు మరి అదే విధంగా దౌత్యపరమైన అధికారాలు రాష్ట్రపతికి ఏ విధంగా ఉంటాయి మరి అదే విధంగా సైనిక అధికారాలు రాష్ట్రపతికి ఏ విధంగా ఉంటాయి మరి అదే విధంగా తీసుకున్నట్లయితే లాస్ట్ది ఎమర్జెన్సీ పవర్స్ అంటే రాష్ట్రపతికి మన యొక్క రాజ్యాంగం పరంగా ఎమర్జెన్సీ పవర్స్ అనేవి అత్యవసర అధికారాలు అనేవి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు క్లాస్తో మనం మాట్లాడి రాష్ట్రపతి టాపిక్ అనేది పూర్తిగా ఈరోజుతో కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి మరి మనం చెప్పవచ్చు మరి ముఖ్యంగా కాన్సిడర్ చేయాల్సింది ఫస్ట్ ఏమిటంటే మనకు ఆల్రెడీ కార్యనిర్వహణ అధికారాలు పూర్తయిపోయి అదేవిధంగా శాసన అధికారాలు పూర్తయిపోయాయి మరి ఈరోజు మనం ఫస్ట్ తీసుకున్నట్లయితే కార్యనిర్వహణ అధికారాల్లో భాగంగా తీసుకున్నట్లయితే ఆర్థిక అధికారాలు అంటే ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ ది ఇండియన్ ప్రెసిడెంట్ అంటే భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి ఆర్థిక అధికారాల గురించి ఈరోజు మనము ప్రస్తావించడం అనేది జరుగుతుంది మరి ముఖ్యంగా ప్రతి ఒక్కదానికి ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి దేని గురించి తెలియజేస్తున్నాయి అంటే ఇప్పుడు రాష్ట్రపతికి ఉన్నటువంటి ఆర్థిక అధికారాల్లో భాగంగా ఆర్థికాల గురించి మీన్స్ ఆర్థికం అంటే ఫైనాన్షియల్ పరంగా అంటే డబ్బు పరంగా మనకి తెలియజేసేటటువంటి ఆర్టికల్స్ ఏంటనేవి మనం ప్రతి ఒక్కటి కూలంకుషంగా ప్రత్యేకంగా చూడవలసి ఉంటుంది మరి ఫస్ట్గా ఆర్థిక అధికారాల గురించి తీసుకున్నట్లయితే మొట్టమొదటి తీసుకున్నట్లయితే 112వ అధికరణ రాష్ట్రపతికి ఉన్నటువంటి ఆర్థిక అధికారాల్లో 112వ అధికరణ గురించి మాట్లాడినట్లయితే కేంద్ర బడ్జెట్ ఏమిటమ్మా కేంద్ర బడ్జెట్ బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం మనకి కేంద్ర ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క కేంద్ర బడ్జెట్ను రిలీజ్ చేసే సమయంలో మన యొక్క రాష్ట్రపతి అనుమతి అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి తెలియజేసే ఆర్టికల్ ఏమిటంటే 112వ అధికరణ అంటే కేంద్ర బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ రిలీజ్ చేసేటప్పుడు ఎవరి అనుమతితో రిలీజ్ చేయాలి కేంద్ర బడ్జెట్ని రాష్ట్రపతి అనుమతితో రిలీజ్ చేయాలి మరి అదేవిధంగా మనీ బిల్స్ మనకు తెలుసు వాటిని ద్రవ్య బిల్లులు అంటారు మరి ఈ యొక్క ద్రవ్య బిల్లులు కూడా రాష్ట్రపతి యొక్క అనుమతితోనే అర్థమవుతుంది లేదమ్మా కేంద్ర బడ్జెట్ని మనకి లోక్సభలో ప్రవేశపెట్టాలన్నా రాష్ట్రపతి అనుమతి ఉండాలి అదేవిధంగా ద్రవ్య బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్నా సరే రాష్ట్రపతి అనుమతి ఉండాలి ద్రవ్య బిల్లుల గురించి తెలియజేసే అధికారం అంటే 109 కేంద్ర బడ్జెట్ గురించి తెలియజేసే అధికారం అంటే 112 అని చెప్పవచ్చు అదేవిధంగా 117 సబ్ క్లాస్ 1 ప్రకారము మొదటి రకమైన ఆర్థిక బిల్లులు అంటే ఫైనాన్షియల్ బిల్స్ మొదటి రకమైన ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి యొక్క పూర్వానుమతితోనే మనకి అంటే రాష్ట్రపతి యొక్క అనుమతితోనే మనకి ఈ యొక్క మొదటి రకమైన ఆర్థిక బిల్లును రిలీజ్ చేయాలి అని చెప్పేసి మనకి తెలియజేసే అధికారం ఏమిటంటే 117 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి చెప్పవచ్చును ఆర్థిక రకమైన బిల్లులు అంటే ఆర్థిక బిల్లులు మనకి 117 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే మొదటి రకమైన ఆర్థిక బిల్లును ఆర్థిక రకమైన బిల్లును రాష్ట్రపతి యొక్క పూర్వానుమతితోనే రిలీజ్ చేయాలని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును మరి ముఖ్యంగా ఆర్థిక అధికారంలో మాట్లాడవలసింది ఏంటంటే మరి మనకు తెలుసు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో భాగంగా తీసుకున్నట్లయితే రెండు నిధులు ఉంటాయి ఒకటి సంఘటిత నిధి రెండవది అసంఘటిత నిధి లేదా ఆగంతుక నిధి అని చెప్పి ఉన్నాం మరి సంఘటిత నిధి అంటే ఏమిటి సార్ అంటే మనకి రాష్ట్రపతి నుంచి అంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా మరి శాలరీస్ అనేవి ఏ యొక్క నిధి నుంచి ఇస్తారంటే సంఘటిత నిధి నుంచి ఇస్తారని చెప్పేసి మరి మనం ఆల్రెడీ మాట్లాడి ఉన్నాం మరి అదేవిధంగా అసంఘటిత నిధి అంటే ఏమిటంటే మరి ప్రత్యేకంగా అత్యవసర సందర్భాల్లో మనకి ఆ యొక్క అసంఘటిత నిధి ఉపయోగిస్తారని చెప్పేసి మరి ప్రత్యేకంగా చెప్పి ఉన్నాం మరి అది మనకి ఆర్థిక అధికారాల్లో భాగంగా వస్తుంది కాబట్టి 266 267 ఆర్టికల్స్ అనేవి దేని గురించి తెలియజేస్తున్నాయంటే సంఘటిత నిధి మరియు అసంఘటిత నిధి అయితే 266 మనకి సంఘటిత నిధి గురించి తెలియజేస్తే 266 సబ్ క్లాస్ 1 అనేది సంఘటిత నిధి రాష్ట్రపతి యొక్క ఆధీనంలో ఉంటుంది ఇవన్నీ కూడా ఈ నిధులు ఎవరి ఆధీనంలో ఉంటాయమ్మా ప్రెసిడెంట్ ఆధీనంలో ఉంటాయి సంఘటిత నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్ ఏమిటంటే 266 సబ్ క్లాస్ 1 మరి అదేవిధంగా 267 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే అసంఘటిత నిధి లేదా
ఆగంతుక నిధి ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుందంటే రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది అని తెలియజేసే ఆర్టికల్ ఏమిటంటే 267 సబ్ క్లాస్ 1. మరి వీటితో ప్రకారం మనం తీసుకోవాల్సినటువంటి ఇంకొక ఆర్టికల్ ఏమిటంటే 151వ అధికరణ. మరి మనకు తెలుసు ఆల్రెడీ 148వ అధికరణ ద్వారా మనకి కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తాడు. అయితే ఆ నియమించినటువంటి రాష్ట్ర యొక్క కాగ్ అనేవాడు ఏం చేస్తాడంటే తన యొక్క నివేదికను రాష్ట్రపతికి తప్పనిసరిగా సమర్పించాలి. అంటే కేంద్రానికి సంబంధించినటువంటి ఖర్చులు అనేవి ఏ విధంగా ఉంటున్నాయి అని చెప్పేసి కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన ఖర్చులు మరి మనకి ఎవరమ్మా కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తీసుకుంటాడు. మరి ఆ యొక్క నివేదికను మొత్తం అంటే ఆ యొక్క డేటాను మొత్తము కూడా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అనేవాడు ఎవరికి సమర్పించాలి? రాష్ట్రపతికి సమర్పించాలి. రాష్ట్రపతికి సమర్పించాలి అని తెలియజేసేటటువంటి అధికారం ఏమిటంటే 151వ అధికరణ. ఇక్కడ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఆర్టికల్ 148 అండ్ 151 ఈజ్ 148 ఏం తెలియజేస్తుందమ్మా, కాగ్ని రాష్ట్రపతి నియమిస్తాడు. అంటే కేంద్ర రాష్ట్రాల ఖర్చులను చూసుకునేటటువంటి తనిఖీ చేసేటటువంటి కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ నియమించేది రాష్ట్రపతి అని తెలియజేసే ఆర్టికల్ 148. 151 ఏం తెలియజేస్తుందంటే 148వ అధికరణ ద్వారా నియమించినటువంటి కాగ్ తన యొక్క నివేదికను రాష్ట్రపతికి సమర్పించాలని తెలియజేసే ఆర్టికల్ 151. రెండింటికి డిఫరెన్స్ గమనించాలి. అయితే ఇలా రాష్ట్రపతికి సమర్పించిన తర్వాత మరి ఆ డేటాను ఏం చేస్తారంటే రాష్ట్రపతి ఆ యొక్క నివేదికను ఎవరికి సమర్పించాలంటే పార్లమెంట్లో ప్రవేశపెడతాడమ్మా. ఎక్కడ ప్రవేశపెడతాడు? పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. అర్థమవుతుందా లేదమ్మా? 151వ అధికరణ ప్రకారము కాగ్ అంటే మనకు ప్రస్తుత కాగ్ ఎవరమ్మా, జీసీ ముర్ము మాట్లాడినట్లయితే ఇతను ఇచ్చినటువంటి ఇతను ఒక నివేదిక ఇస్తాడు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి ఆ యొక్క నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తే రాష్ట్రపతి తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? పార్లమెంట్లో పెట్టడం అనేది జరుగుతుంది. మరి అయితే పార్లమెంట్లో పెడతాడు అని తెలియజేసేటటువంటి అధికరణ 151వ అధికరణ అని మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును. అదేవిధంగా మన యొక్క భారతదేశము విదేశీ రుణాలను అంటే ఇతర దేశాల నుంచి మన వాళ్ళు ఏం చేస్తారమ్మా, అప్పులు తీసుకుంటారు కదా ఆపత్కాల పరిస్థితుల్లో, ఇలా విదేశీ రుణాలు తీసుకునే సమయంలో రాష్ట్రపతి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి అనుమతి తీసుకున్న తర్వాతనే విదేశీ దేశాలతో ఇతర దేశాలతో మనం అప్పులు తీసుకోవాలి. అదేవిధంగా కొత్తగా ట్యాక్సెస్ చేస్తుంటారు, న్యూ ట్యాక్సెస్ నూతన పన్నులు వేసే సమయంలోనూ అదేవిధంగా ఈ విధంగా విదేశాల నుంచి అప్పులు తీసుకునేటువంటి సమయంలో తప్పనిసరిగా రాష్ట్రపతి యొక్క అనుమతి అనేది తీసుకోవాలి అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా మాట్లాడవలసి ఉంది రాష్ట్రపతి యొక్క ఆర్థిక అధికారాలు. అదేవిధంగా ముఖ్యంగా తీసుకున్నట్లయితే లాస్ట్ 280వ అధికరణ. 280వ అధికరణ ఏం తెలియజేస్తుందంటే ఆల్రెడీ మనం గత వరకే కార్యనిర్వహణ అధికారాల్లో మాట్లాడి ఉన్నాం. ఏమిటంటే కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏమిటమ్మా, ఆర్థిక సంఘాన్ని, కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా చూసుకోవడానికి మనకు ప్రత్యేకంగా ఒక కమిషన్ అనేది ఉండాలి కదమ్మా. ఆ యొక్క కమిషన్ వాటితో మెంబర్స్తో పాటు ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు కేంద్ర ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. అంటే ఈ కేంద్ర ఆర్థిక సంఘం యొక్క లైఫ్ టైం ఎంతంటే 5 ఇయర్స్ అని చెప్పొచ్చు. 5 ఇయర్స్కి మనకి కేంద్ర ఆర్థిక సంఘం మారుతుంది. మరి ఈ యొక్క కేంద్ర ఆర్థిక సంఘాన్ని వేసేటటువంటి వ్యక్తి ఎవడంటే రాష్ట్రపతి వేస్తాడు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వేస్తాడంటే 5 సంవత్సరాలకు ఒకసారి వేస్తాడని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంది. ఇది మనకి రాష్ట్రపతికి ఉన్నటువంటి ఆర్థిక అధికారాలు అని చెప్పేసి చెప్పవచ్చును. మరి ఆర్థిక అధికారాలు కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి సైనిక అధికారాలు చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతికి సైనిక అధికారాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మరి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంది. మరి మనం ముఖ్యంగా సైనిక అధికారాల్లో భాగంగా తీసుకున్నట్లయితే 53 సబ్ క్లాస్ 2 అంటే 53 సబ్ క్లాస్ 2 ఆర్టికల్ ప్రకారం మనకేమిటంటే రాష్ట్రపతి అనేవాడు సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. అంటే భారత రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. అదేవిధంగా త్రివిధ దళాధిపతిగా వ్యవహరిస్తాడు. మరి మనకు తెలుసు మన యొక్క భారతదేశంలో 3 రకాల దళాలు ఉన్నాయని చెప్పేసి, ప్రజాతి దళాలు ఉన్నాయని చెప్పేసి, వాటిని త్రివిధ దళాలు అంటారని చెప్పేసి కూడా మరి మనం ఆల్రెడీ మాట్లాడి ఉన్నాం. మరి త్రివిధ దళాలు అంటే ఏమిటి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. మరి ఈ యొక్క బలగాలన్నింటినీ 3 కలిపి త్రివిధ దళాలని చెప్పేసి పిలుస్తున్నాం. మరి ఆ త్రివిధ దళాలకి కూడా అధిపతి ఎవరండి, హెడ్ రాష్ట్రపతి అని చెప్పేసి మనము 53 సబ్ క్లాస్ 2 ప్రకారం. 1 సర్వ సైన్యాధ్యక్షుడు అంటే సైన్యానికి అంతటికీ కూడా అధ్యక్షుడు ఎవడమ్మా, మన యొక్క సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి అని చెప్పేసి తెలియజేస్తుంది. అదేవిధంగా త్రివిధ దళాధిపతి అంటే 3 దళాలకి
అధిపతి ఎవరంటే మన యొక్క రాష్ట్రపతి అని చెప్పేసి మనకి 53 సబ్ క్లాస్ 2 ప్రకారం మనం ప్రత్యేకంగా చెప్తున్నాం. అంటే మూడు దళాలకు అధిపతి, మొత్తం సైన్యానికి అధ్యక్షుడు ఎవడు? రాష్ట్రపతి. మరి ఇతన్ని ఎందుకని, అందుకే ఇతన్ని ఏమని పిలుస్తారంటే సుప్రీం కమాండర్. సుప్రీం కమాండర్ అని ఎవరిని పిలుస్తారంటే రాష్ట్రపతిని పిలవడం జరుగుతుంది. సుప్రీం కమాండర్, భారతదేశంలో సుప్రీం కమాండర్ అంటే అన్నింటికి ఓవరాల్ అన్ని ఫోర్సెస్కి కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఎవరు వ్యవహరిస్తారు, అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు, ప్రజాప్రతినిధికి ఎవరు వ్యవహరిస్తారంటే రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ వ్యవహరిస్తారని చెప్పేసి సుప్రీం కమాండర్గా రాష్ట్రపతి వ్యవహరిస్తారని చెప్పేసి 53 సబ్ క్లాస్ 2 ప్రకారం మరి మనం ప్రత్యేకంగా చెప్పవలసి ఉంది. మరి అదేవిధంగా వీటిల్లో భాగంగా మాట్లాడుకున్నట్లయితే మనకి ఇతర రాష్ట్రాలతో వార్స్ అనే యుద్ధాలు అనేవి జరుగుతుంటాయి. మరి ఇటువంటి యుద్ధాలు జరిగే సమయంలో అంటే ఇతర దేశంపై మనం యుద్ధం ప్రకటించాలన్నా లేకపోతే ఇతర దేశంతో మనం యుద్ధం విరమించుకోవాలన్నా సరే రాష్ట్రపతి యొక్క అనుమతి అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. ఎటువంటిప్పుడమ్మా, వార్స్ యుద్ధాలు జరిగేటప్పుడు కానీ లేకపోతే వార్స్ని ముగించాలి అంటే ఎండ చేసే సమయంలో కానీ అంటే ఒక దేశంతో యుద్ధాన్ని ముగించాలన్నా లేకపోతే యుద్ధాన్ని ప్రారంభించాలన్నా తప్పనిసరిగా మనకి రాష్ట్రపతి యొక్క పర్మిషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పి ఉన్నాం. అదేవిధంగా 53 సబ్ క్లాస్ 2 ప్రకారం త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి అని చెప్పి ఉన్నాం. మరి మూడు దళాలకి కూడా అధిపతులను నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. అంటే తీసుకున్నట్లయితే మూడు దళాలు ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. మరి మూడింటికి కూడా చీఫ్లు ఉంటారు కదమ్మా, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్. మరి అందరికీ కూడా అన్నింటికి కూడా ఒక్కొక్క చీఫ్ ఉంటారు. మీరు ప్రత్యేకంగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పటికప్పుడు మారుతుంటారు కాబట్టి కొత్తగా నూతనగా ఎన్నికైనటువంటి అధికారులు ఎవరు, ఆర్మీ చీఫ్ ఎవరు, నేవీ చీఫ్ ఎవరు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు, మరి ప్రత్యేకంగా చూసుకోవాలి. మరి ఇటువంటి చీఫ్స్ నియమించేటటువంటి వ్యక్తి ఎవడంటే ఆర్మీ చీఫ్ అవని, నేవీ చీఫ్ అవని, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అవని, వీరికి చీఫ్స్ నియమించేటటువంటి అంటే చీఫ్ అంటే ఏమిటమ్మా, ముఖ్య అధికారి. అంటే ఆర్మీకి ముఖ్యంగా ఒక హెడ్ ఉంటాడు, ప్రధాన అధికారి. నేవీకి ఒక ప్రధాన అధికారి ఉంటాడు, ఎయిర్ ఫోర్స్కి ఒక ప్రధాన అధికారి ఉంటాడు. మరి అధిపతులు అంటారు వాటిని. మరి వారిని నియమించేటటువంటి వ్యక్తి ఎవడంటే రాష్ట్రపతి అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును. వారిని నియమించేటటువంటి అధికారి ఎవరమ్మా, రాష్ట్రపతి. త్రివిధ దళాధిపతులు నియమించేటటువంటి వ్యక్తి ఎవడంటే రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును. అదేవిధంగా ముఖ్యంగా మనకి రక్షణ శాఖ ఉంటుంది, రక్షణ శాఖ. మరి ఈ యొక్క రక్షణ శాఖ మంత్రిని నియమించేది కూడా రాష్ట్రపతి. అంటే రక్షణ శాఖకు మొత్తానికి కూడా ఒక రక్షణ శాఖ మంత్రి ఉంటాడు. మన ప్రస్తుతం తీసుకున్నట్లయితే రాజ్నాథ్ సింగ్ కదమ్మా, 2019 మనకి ఎన్నికవడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి. మరి ఈ యొక్క రక్షణ శాఖ మంత్రిని నియమించేది కూడా రాష్ట్రపతి. ఇవన్నీ కూడా రాష్ట్రపతికి ఉన్నటువంటి సైనిక అధికారాల్లో భాగంగా వస్తుంది. మరి రక్షణ శాఖగా ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రిని నియమించేది రాష్ట్రపతి. అదేవిధంగా రక్షణ శాఖకు ప్రత్యేకంగా ఒక మండలి అనేది ఉంటుంది. అంటే ప్రత్యేకంగా ఒక సంఘం అనేది ఉంటుంది, రక్షణ శాఖ సంఘం. అంటే రక్షణ శాఖను చూసుకోవడానికి రక్షణ శాఖ మంత్రితో పాటు ప్రత్యేక బృందం ఉంటుంది. ఆ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసేది కూడా రాష్ట్రపతి మనకి ఏర్పాటు చేస్తాడని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా 53 సబ్ క్లాస్ 2 ప్రకారం ఇవన్నీ కూడా చూసుకోవాల్సి అనేది ఉంటుంది. ఇవి భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి సైనిక అధికారాలు, ఏ విధంగా అతను సైనిక అధికారాలు నిర్వహిస్తాడని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా మాట్లాడాం. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ఎక్కువగా మనకి బిట్స్ వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఏ యొక్క దీని నుంచి, సబ్జెక్ట్ నుంచి, ఏ యొక్క పాయింట్ నుంచి వస్తుందంటే మనకి ఈ యొక్క రాష్ట్రపతికి ఉన్నటువంటి న్యాయాధికారాలు, అంటే జుడిషియల్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. న్యాయాధికారాలు, రాష్ట్రపతికి ఉన్నటువంటి న్యాయాధికారాలు, ఎవరి అధికారాల గురించి మాట్లాడుతున్నాం, రాష్ట్రపతి యొక్క న్యాయాధికారాల గురించి మాట్లాడుతున్నాం. మరి ముఖ్యంగా న్యాయాధికారాల్లో మాట్లాడినట్లయితే మరి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. అదేవిధంగా 216 ప్రకారం హైకోర్టు మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. అంటే న్యాయాధికారులు ముఖ్యంగా ఈ యొక్క అధికారులే మనం ఆల్రెడీ కార్యనిర్వహణ అధికారాల్లో మాట్లాడి ఉన్నాం, అందులో కూడా వస్తాయి. ఎందుకంటే మరి ఈ యొక్క సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు నియమించేటటువంటిది కూడా ఒక కార్యనిర్వహణ అధికారమే కదా. అందుకే రాష్ట్రపతి యొక్క కార్యనిర్వహణ అధికారాలు వీరి గురించి కూడా చెప్పాం. మళ్ళీ న్యాయాధికారాలు ఎందుకు సార్ చెప్తున్నారంటే మరి న్యాయాధికారులు అంటే జుడిషియల్ పవర్స్. మరి జుడిషియల్ పవర్స్లోకి మనకు ముఖ్యంగా వచ్చేది సుప్రీంకోర్టు మరియు హైకోర్టు. మరి ఆ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి మరి
మరియు ఇతర న్యాయమూర్తులు నియమించేది రాష్ట్రపతి కాబట్టి అవి కూడా న్యాయాధికారాల్లోకి భాగంగా వస్తాయి కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులు నియమించేటటువంటి వ్యక్తి రాష్ట్రపతి తెలియజేసే ఆర్టికల్ 124 అదేవిధంగా హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు నియమించేటటువంటి వ్యక్తి రాష్ట్రపతి అని చెప్పేసి తెలియజేసే ఆర్టికల్ 216 అదేవిధంగా ఈ యొక్క హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల్ని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలీ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుందని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును. అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తుల్ని లేదా ఇతర న్యాయమూర్తుల్ని వేరే రాష్ట్రానికి కూడా బదిలీ చేయొచ్చు. ఆ యొక్క పవర్ ఎవరికి ఉంటుందమ్మా? రాష్ట్రపతికి ఉంటుంది. మరి ఈ విధంగా సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు నియమించడంతో పాటుగా ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 72వ అధికరణ. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. 72వ అధికరణ అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 72 ఆర్టికల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. పార్డనింగ్ పవర్స్, పార్డనింగ్ పవర్స్, వీటినే తెలుగులో మనం క్షమాభిక్ష అధికారాలు అంటాము. రాష్ట్రపతికి ప్రత్యేకంగా మన యొక్క భారత రాజ్యాంగం అనేది క్షమాభిక్ష అధికారం అనేది ప్రసాదించిందమ్మా. మరి ఏమిటి సార్ పార్డనింగ్ పవర్స్? మరి క్షమాభిక్ష అధికారాలు అంటే ఏమిటి సార్? రాష్ట్రపతికి ఎన్ని రకాల క్షమాభిక్ష అధికారాలు ఇచ్చారనేది మరి మనం ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడాల్సి ఉంది. మరి ఈ క్షమాభిక్ష అధికారాలు అనేది రాష్ట్రపతికి ఎన్న అధికారం ద్వారా ఇచ్చారంటే 72వ అధికారం ద్వారా ఇచ్చారు. మరి పార్డనింగ్ పవర్స్ అంటే ఏమిటి సార్ అంటే ప్రత్యేకంగా మాట్లాడినట్లయితే మనం సుప్రీంకోర్టు మరియు హైకోర్టు వేసినటువంటి శిక్షలు అనేది వేస్తుంది కదమ్మా, ఆ యొక్క శిక్షలని మార్చేటటువంటి అధికారం లేకపోతే శిక్షలను తగ్గించేటటువంటి అధికారము మనకి పార్డనింగ్ పవర్స్ ద్వారా రాష్ట్రపతికి కల్పించడం అనేది జరిగింది 72వ అధికరణ ద్వారా. అర్థమవుతుంది లేదమ్మా? అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు అనేది అంటే కేసు అనేది బాగా స్టడీ చేసి వేసిందా, లేకపోతే అతను ఆ యొక్క శిక్షకు అర్హుడా కాదా, లేదంటే లేదైనా ఏదైనా తప్పు ద్రోవలో మన యొక్క న్యాయ వ్యవస్థ అనేది వారిపై సాధారణంగా ఇలా జరగదు, ఒకవేళ జరిగినా సరే అటువంటి మీద న్యాయ సమీక్ష జరిపించి వారికి క్షమాభిక్ష అధికారాలు ప్రసాదించేటటువంటి హక్కు అనేది రైట్ అనేది ఎవరికి ఉందంటే మన యొక్క భారత రాష్ట్రపతికి ఉంది. ఏ అధికారం ద్వారా మరి క్షమాభిక్ష అధికారాలు రాష్ట్రపతికి మన యొక్క భారత రాజ్యాంగం కల్పించిందంటే 72వ అధికారం ద్వారా కల్పించిందని చెప్పవచ్చును. మరి ఈ యొక్క క్షమాభిక్ష అధికారాలు ఎన్ని సరంటే పార్డనింగ్ పవర్స్ ఎన్నంటే ప్రత్యేకంగా మనం మాట్లాడవలసింది. ఇక్కడ తీసుకున్నట్లయితే పార్డనింగ్ పవర్స్ 72వ అధికరణ ద్వారా మనకి పార్డనింగ్ పవర్స్ అనేవి 5 రకాల అధికారాలు మనకి రాష్ట్రపతికి ఇవ్వడం అనేది జరిగింది. ఒకటవది ఏమిటి పార్డన్. మరి పార్డన్ గురించి మరి మనం ఫస్ట్గా తీసుకున్నట్లయితే మొత్తం 5 టైప్స్ ఉంటాయి. ఎన్ని అధికారాలు కలిగి ఉంటాయమ్మా? పార్డనింగ్ పవర్స్ 5 టైప్స్. మరి అందులో ఫస్ట్ది ఏమిటంటే పార్డన్. పార్డన్ అంటే అదే అందులోనే ఉంది. పార్డనింగ్ పవర్స్ అంటే ఏమిటి? క్షమాభిక్ష అధికారులు. మరి అందులో పార్డన్ అంటే ఏంటి? క్షమించడం. మరి పార్డన్ అంటే ఏమిటి సార్ అంటే ఏదైనా ఒక వ్యక్తికి శిక్ష వేసినట్లయితే ఆ శిక్షను పూర్తిగా రద్దు చేయడం. పార్డన్ అంటే ఏమిటమ్మా? శిక్షను పూర్తిగా రద్దు చేయడం. శిక్షను పూర్తిగా రద్దు చేయడం అనేది మనకి రాష్ట్రపతికి ఉన్నటువంటి పార్డన్ పవర్. అంటే ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఉరిశిక్ష వేస్తారనుకుంటామా, దానిపై రాష్ట్రపతి అనేవాడు అంటే ఒక ఏదైనా వ్యక్తికి శిక్ష పడినట్లయితే అతని మనకి సాధారణంగా ముందుగా వీటి గురించి మాట్లాడే ముందు శిక్షల గురించి ఉరిశిక్షల గురించి చెప్తాను చూడండి. మనకి నార్మల్గా స్థానిక కోర్టులు ఉంటాయి. స్థానిక కోర్టులు అంటే సెషన్ కోర్ట్స్ అంటారు. వాటిపై ఏముంటాయి? డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి అంటే జిల్లా కోర్టులు. నెక్స్ట్ జిల్లా కోర్టుల తర్వాత ఏముంటాయి? హైకోర్టులు ఉంటాయి. నెక్స్ట్ హైకోర్టుల తర్వాత ఏముంటుంది? హెడ్ సుప్రీంకోర్టు ఉంటుంది. ఏదైనా ఒకటి తన యొక్క కేసు విషయంలో ఫస్ట్ ఎవరికమ్మా? స్థానిక హైకోర్టు అనేది స్థానిక హైకోర్టులో వేసాడు. తనకి సరైనటువంటి రిజల్ట్ రాలేదు అంటే అక్కడ యాక్చువల్గా ఉరిశిక్ష చేసేటువంటి అధికారం స్థానిక కోర్టులకు ఉండదమ్మా. జిల్లా కోర్టు మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనేవి ఉరిశిక్ష వేసే అధికారం కలిగి ఉంటాయి. ఒకవేళ జిల్లా కోర్టు అనేది మనకి శిక్ష అనేది వేసిందనుకో, మరి ఆ శిక్ష అనేది అతనికి ఎక్కువగా అనిపించింది ఆ యొక్క పర్టికులర్ బాధితుడికి, ఆ యొక్క పర్సన్కి, మరి అతను జిల్లా కోర్టులో మంచి న్యాయం దొరకలేదని చెప్పేసి హైకోర్టు వద్దకు వెళ్ళాడు. హైకోర్టు దగ్గర కూడా అతనికి మంచి న్యాయం అనేది జరగలేదు అని చెప్పేసి మరి హైకోర్టు కూడా కాకుండా హై అంటే మా సుప్రీంకోర్టు వద్దకు కూడా వెళ్ళాడు. మరి అక్కడ కూడా లేదు, సుప్రీంకోర్టు కూడా మరి నువ్వు చేసినటువంటి శిక్షకు ఉరిశిక్షే తగునని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా అతనికి ఉరిశిక్షే వేయడం అనేది జరిగింది. మరి ఇవన్నీ మరి అన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. జిల్లా కోర్టులోకి వెళ్ళాడు, అక్కడ ఫెయిల్ అయిపోయింది. అక్కడ ఉరిశిక్ష అని చెప్పారు, హైకోర్టులో ఉరిశిక్ష అని చెప్పారు, నెక్స్ట్ సుప్రీంకోర్టులో కూడా ఉరిశిక్ష అని చెప్పారు. ఉరిశిక్షనే కాదు ఏదైనా పెద్ద శిక్ష అని చెప్పారు అనుకోండి, మరి అతనికి సుప్రీంకోర్టు కూడా అయిపోతే మరి దానికి మించి పెద్ద కోర్టు ఏమీ లేదు కదా. మరి చిట్ట చివరగా అతనికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే రాష్ట్రపతి వద్దకు వెళ్ళి క్షమాభిక్ష కోరుకోవడం. అంటే పార్డనింగ్ పవర్స్ ద్వారా అంటే రాష్ట్రపతిని వేడుకుంటాడనమాట, మమ్మల్ని క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్ అని చెప్పేసి చిట్ట చివరకు అతన్ని రాష్ట్రపతిని అడగడం అనేది జరుగుతుంది. మరి అతనికి తెలుసు రాష్ట్రపతిని
వేడుకునేటప్పుడు అతనికి 72 ఆర్టికల్ ద్వారా మనకి ఏముంది పార్డనింగ్ పవర్స్ అనే రాష్ట్రపతికి మనకి రాజ్యాంగం కల్పించింది. ఈ విధంగా రాష్ట్రపతి దాని మీద సమీక్ష జరిపి అతను శిక్షకు అర్హుడా, ఎంతవరకు అర్హుడు, ఏ విధంగా శిక్షను తగ్గించవచ్చు అనేది పార్డనింగ్ పవర్స్ ద్వారా తగ్గించడం జరుగుతుంది. మరి ఆ పార్డనింగ్ పవర్స్ ఫైవ్ టైప్స్. మరి ఫస్ట్ది పార్డన్, అది శిక్షను పూర్తిగా రద్దు చేయడం. అంటే ఒక పర్సన్కి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ యావజ్జీవ కారాగార శిక్ష కానీ లేదంటే ఉరిశిక్ష కానీ విధించేటప్పుడు రాష్ట్రపతి దాని మీద న్యాయ సమీక్ష జరిపి, అంటే రాష్ట్రపతి దాని మీద ఏం చేస్తాడు, సమీక్ష జరుపుతాడు, అంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. చేసిన తర్వాత అతను ఆ యొక్క శిక్షకి ఎంతవరకు అర్హుడు, అంటే ఏ విధమైన శిక్ష ఇస్తే పనికి వస్తుంది, లేకపోతే పార్డన్ పవర్ ద్వారా ఏమిటంటే అతనుకు ఉన్నటువంటి శిక్ష అనేది, అంటే ఈ యొక్క శిక్షకి ఇతడు అర్హుడు కాదు, ఇతను చేసిన తప్పకి యొక్క శిక్ష అర్హుడు కాదు, ఇతను నిర్దోషిగా విడిపించవచ్చు అని చెప్పేసి పూర్తిగా అతనికి ఉన్నటువంటి శిక్షను పూర్తిగా రద్దు చేస్తాడమ్మా. దీని ప్రకారం రాష్ట్రపతికి ఉన్నటువంటి పార్డనింగ్ పవర్స్లో పార్డన్ ద్వారా రద్దు చేస్తాడని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. మరి రెండవది తీసుకున్నట్లయితే కమ్యూటేషన్. రెండవది ఏమిటమ్మా, కమ్యూటేషన్. చాలా ఇంపార్టెంట్, వీటి నుంచి బిట్స్ వస్తాయి. కమ్యూటేషన్ అంటే ఏమిటంటే ఒక శిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా, అంటే శిక్షలో మార్పమ్మ, అంటే పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చుట, పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చుట. మరి ఏమిటి సార్ పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చుట అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఉరిశిక్ష అనేది వేశారనుకో, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు లేదా జిల్లా కోర్టులు అనే ఒక వ్యక్తికి అతను చేసినటువంటి తప్పుకి ఉరిశిక్ష వేసి ఉన్నారు. మరి అతను పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్రపతికి ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తాడమ్మా, మరి మనకి రాష్ట్రపతి వద్దకు వెళ్ళి వేడుకోవడం జరుగుతుంది. అప్పుడు రాష్ట్రపతి తనకున్నటువంటి కమ్యూటేషన్ పవర్ ద్వారా ఏ వ్యక్తికైతే శిక్షను వేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఉరిశిక్ష చేశారనుకో, ఆ యొక్క ఉరిశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చేటటువంటి అధికారం, అంటే పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చే అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుంది అకార్డింగ్ టు కమ్యూటేషన్. మరి ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే రాజీవ్ గాంధీ, మరి మనకి తెలుసు ఇందిరాగాంధీ యొక్క కుమారుడు రాజీవ్ గాంధీ హత్య గావించబడ్డాడు, మరి మనకు ప్రత్యేకంగా తెలుసు. ఇది మనకు విషాదకరమైన రోజు. మరి యొక్క రాజీవ్ గాంధీని చంపిన దేంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నది ఎవరంటే నళిని అనే ఆవిడ మనకి ప్రధానమంత్రిని రాజీవ్ గాంధీని చంపే విషయంలో నళిని అనే ఆవిడ మనకి ప్రధాన నిందితురాలని చెప్పవచ్చు. మరి ఆమెకి ఉరిశిక్షను విధించి ఉన్నది. మరి ఉరిశిక్షను విధిస్తే ఈమెకి రాష్ట్రపతికి ఉన్నటువంటి పార్డనింగ్ పవర్స్ ద్వారా నళినికి ఏం చేశారంటే యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం అనేది జరిగింది. అర్థమవుతుందా లేదమ్మా, అంటే పూర్తిగా నళినికి ఉరిశిక్ష ఇస్తే ఉరిశిక్ష అనేది ఎలా మారింది, యావజ్జీవ కారాగార శిక్ష. యావజ్జీవ కారాగార శిక్ష అనగా మీకు మీనింగ్ తెలియాలి అంటే ఏమిటి, ఆమె బ్రతుకున్నాళ్ళు కూడా, అంటే 365 డేస్ మొత్తం ఆమె కారాగారం, అంటే ఏమిటి జైల్లోనే గడపవలసి ఉంటుంది, దాన్ని యావజ్జీవ కారాగార శిక్ష అంటారని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. మరి అది ఫైవ్ టైప్స్లో ఒకటి పార్డన్, రెండు కమ్యూటేషన్, మూడవది రెమిషన్. చాలా ఇంపార్టెంట్ అమ్మా రెమిషన్. రెమిషన్ అంటే ఏమిటి సార్ అంటే మరి మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, శిక్ష రకంలో మార్పు ఉండదు కానీ శిక్షా కాలంలో మార్పు ఉంటుంది. రెమిషన్ అంటే ఏమిటి, శిక్ష రకంలో మార్పు ఉండదు, శిక్షా రకంలో చెప్తానమ్మా. శిక్ష రకం అంటే ఏమిటి, శిక్షా కాలం అంటే ఏమిటి, శిక్ష రకంలో మార్పు ఉండదు, అదేవిధంగా శిక్షా కాలంలో మార్పు ఉంటుంది. శిక్ష రకంలో మార్పు ఎందుకు ఉండదు, శిక్ష కాలంలో మార్పు ఉంటుందంటే ఏమిటి సార్ అంటే ఒక వ్యక్తికి మనకు తెలుసు థర్డ్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ అని చెప్పేసి మనకి ఆ చేసినటువంటి శిక్షకు తగ్గట్టుగాను మనకి పనిష్మెంట్స్ అనేది ఇస్తుంటాయి కోర్టులు అనేవి. పనిష్మెంట్ థర్డ్ డిగ్రీ పనిష్మెంట్ ఇచ్చారంటే ఆ వ్యక్తి ఎంతో భయంకరమైన చేసి ఉండాలి. మరి థర్డ్ డిగ్రీ పనిష్మెంట్ ఇచ్చారంటే చాలా తీవ్రమైనటువంటి నొప్పులు తట్టుకోవాల్సి ఉంటుంది. అంత భయంకరమైన టెస్ట్స్ అనేవి మనకి థర్డ్ డిగ్రీ ద్వారా అందిస్తారు ఆ యొక్క వ్యక్తికి, అంటే అంత భయంకరమైన తప్పు చేసి ఉంటేనే థర్డ్ డిగ్రీ అనేది ఇస్తుంటారు. మరి ఇటువంటి శిక్షలు వేసేటప్పుడు దాన్ని శిక్ష రకం అంటారు, ఏ రకమైన శిక్ష వేశారు అనేది. మరి అటువంటి శిక్ష రకంలో మార్పు ఉండదమ్మా రెమిషన్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ అనేది ఆ యొక్క సదరు నిందితుడికి ఇవ్వాలని చెప్పేసి ఎన్ని నెలలు ఇవ్వమన్నారు, 6 మంత్స్ వరకు థర్డ్ డిగ్రీ శిక్షను అమలు చేయమని చెప్పేసి చెప్పింది అనుకో మన యొక్క ప్రభుత్వం. అయితే రాష్ట్రపతికి ఉన్నటువంటి రెమిషన్ ద్వారా థర్డ్ డిగ్రీ ట్రీట్మెంటే వాడికి 6 మంత్స్ కూడా ఇస్తారు, అత్యంత భయంకరమైన శిక్షను అమలు చేస్తారు. కానీ రెమిషన్ ద్వారా ఏంటంటే శిక్ష కాలంలో మార్పు, అంటే 6 మంత్స్ది 3 మంత్స్కి తగ్గించే అధికారం, లేకపోతే 6 మంత్స్ది 4 మంత్స్కి తగ్గించే అధికారం, లేకపోతే 1 మంత్కి తగ్గించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. అంటే శిక్ష రకంలో మార్పు ఉండదు, ఏ శిక్ష అయితే వేశారో అదే శిక్ష అనుభవిస్తాడు. కానీ శిక్షా కాలంలో మార్పు, అంటే ఎంతైతే వేశారో అందులో సగానికి కానీ లేకపోతే అంతకు తగ్గించి కానీ శిక్షా కాలంలో మార్పు చేయొచ్చు అని తెలియజేసేది ఏమిటంటే రెమిషన్ అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ నాలుగవది రెస్పైట్. రెస్పైట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా రెస్పైట్.
మరి రెస్పైట్ అంటే ఏమిటి సార్ అంటే మరి ప్రత్యేకంగా ఇక్కడేమిటి శిక్షా రకంలో మార్పు శిక్షా రకంలో మార్పు ఉండదు శిక్షా కాలంలో మార్పు ఉంటుంది మరి దీనికి ఆపోజిట్ శిక్షా రకంలో మార్పు ఉంటుంది శిక్షా రకంలో మార్పు ఉంటుంది మరి ఎందులో మార్పు ఉండదు శిక్షా కాలంలో మార్పు ఉండదు మరి చెప్తాను దానికి అర్థం ఏమిటో మార్పు ఉండదు శిక్షా రకంలో మార్పు ఉండడం ఏంటి సార్ శిక్షా రకంలో శిక్షా కాలంలో మార్పు ఉండకపోవడం ఏంటి సార్ అంటే ప్రత్యేకంగా అంటే శిక్ష ఏదైతే ఉంటుందో ఆ యొక్క శిక్ష రకంలో మార్పు ఉండదు అంటే ఇప్పుడు థర్డ్ డిగ్రీ ఇచ్చారనుకో అతను అంత పెద్ద శిక్షను తట్టుకోలేడు అందుకే శిక్షను తగ్గిస్తారు అంటే డోస్ లెవెల్ తగ్గిస్తారు కానీ ఎన్ఆర్ఐలు అయితే వేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క థర్డ్ డిగ్రీ ఇచ్చారు దానికి అతనికి ఆ శిక్షను తగ్గించండి అంత శిక్షను అతను తట్టుకోలేడు అని చెప్పి శిక్షను తగ్గించారు ఎన్ని సంవత్సరాలు ఇమ్మన్నారు 6 సంవత్సరాలు ఇమ్మన్నారు అనుకోండి 6 సంవత్సరాలు అదే ట్రీట్మెంట్ ఇస్తారు కాకపోతే తగ్గించిస్తారు డోస్ లెవెల్ తగ్గించిస్తారు ఆ శిక్ష అనేది మరి అది ఎంతైతే ఇచ్చారో అన్ని సంవత్సరాలు అతను అనుభవించాల్సి ఉంటుంది ఆ శిక్ష అనేది శిక్ష రకంలో మార్పు ఉంటుంది శిక్ష కాలంలో మార్పు ఉండదు ఎంత కాలం అయితే ఆ శిక్షను అనుభవించాలో అంతకాలం అనుభవించాలి కానీ డోస్ లెవెల్ అనేది తగ్గుతుంది అది మనకి రెస్పైట్ మరి ప్రత్యేకంగా ఈ యొక్క రెస్పైట్ అనేది ఎటువంటి సందర్భాల్లో మనకి రాష్ట్రపతి ఉపయోగిస్తాడంటే ఆ యొక్క సదరు నిందితుడు అనేవాడు ముసలివాడైనా అదేవిధంగా మతి స్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తి అయినా లేకపోతే మానసికంగా ఆరోగ్యంగా లేనటువంటి వ్యక్తి అయినా లేకపోతే మనకి దివ్యాంగుడైనా సరే దివ్యాంగుడు ఏ విధంగా అయినా ఫిజికల్లీ డిజేబుల్డ్ అయినా అదేవిధంగా గర్భవతి సమయంలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారమ్మా పెద్ద శిక్షను తట్టుకోలేరు వారు అందుకే శిక్షను తగ్గిస్తారు కానీ కాలంలో మార్పు అనేది ఉండదు ఎంతకాలం అనుభవించాలంటే అంతకాలం అనుభవించాలి అంటే వాళ్ళకి ఏమిటి జైలు గోడల్ని నిర్మించేటటువంటి దాంట్లో పనిచేయడం అయితేనేమి లేకపోతే జైలు చుట్టూ ఉన్నటువంటి మొక్కలను పీకించడం అయితేనేమి ఇటువంటి అనేవి ఇస్తుంటారు వాళ్ళకి అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు వాళ్ళ శిక్ష థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారంటే వెంటనే చనిపోతారు వాళ్ళు అంటే అంత పెద్ద రకమైన శిక్ష వాళ్ళకి వేయకూడదు అందుకే శిక్ష రకంలో మార్పు చేసి శిక్షా కాలంలో మాత్రం మార్పు ఉండదు ఈ విధంగా ఇటువంటి వ్యక్తులకి మనకి రెస్పైట్ ద్వారా తగ్గించడం అనేది జరుగుతుంది రాష్ట్రపతికి ఉన్నటువంటి రెస్పైట్ ద్వారా మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే లాస్ట్ది రిప్రైవ్ దీన్ని రిప్రే అని కూడా పిలుస్తారమ్మా రిప్రైవ్ లేదా రిప్రీ అదే ఏంటి సార్ మరి పార్డనింగ్ పవర్స్లో లాస్ట్ అయినటువంటి రిప్రైవ్ లేదా రిప్రే అంటే ఏమిటి సార్ అంటే కేసును వాయిదా వేస్తారమ్మా అర్థమవుతుందో లేదా అంటే ఏ యొక్క నిందితుడికైతే కేసు అనేది పడుతుందో ఆ కేసుని వాయిదా వేస్తారు ఎవరు రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఈ పార్డనింగ్ పవర్స్ అనేవి రాష్ట్రపతికి ఉంటాయి గవర్నర్కి ఉంటాయి డిఫరెన్స్ ఏమనేది చెప్పిన తర్వాత చెప్తాను రాష్ట్రపతికి ఉన్నటువంటి పార్డనింగ్ పవర్స్కి గవర్నర్కి ఉన్నటువంటి పార్డనింగ్ పవర్స్ డిఫరెన్స్ ఏంటో చెప్తాను మరి ముఖ్యంగా రిప్రైవ్ ద్వారా అంటే ఒక వ్యక్తికి వేసినటువంటి కేసు అనేది వాయిదాను వేస్తారు అర్థమవుతుందా లేదా పోస్ట్ పోన్ చేస్తారు అంటే రాష్ట్రపతి వద్దకు లేదా గవర్నర్ వద్దకు వచ్చినటువంటి శిక్షను అంటే ఆ యొక్క కేసు అనేది పెండింగ్లో ఉండే పెండింగ్లో పెడతారమ్మా ఆ యొక్క కేసుని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరొక 15 రోజులు అతను శిక్ష అనుభవించాల్సి ఉంది అది ఏ కేసు అనేది తెలియాల్సి ఉందంటే ఆ యొక్క కేసుని మరికొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తారు అంటే అతనికి శిక్ష ఏదైనా తెలియాలంటే మరికొన్నాళ్ళు వేచివలసి ఉంటుంది అంటే ఆ యొక్క కేసుని ఏం చేస్తారు పోస్ట్ పోన్ చేస్తారు కేసును వాయిదా వేసేటటువంటి అధికారం ఏమిటంటే రిప్రైవ్ లేదా రిప్రీ ద్వారా మన యొక్క భారత రాష్ట్రపతికి ఉంది అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా మాట్లాడవలసి ఉంది ఇవి రాష్ట్రపతికి ఉంటే పార్డనింగ్ పవర్స్ 72 ఆర్టికల్స్ ద్వారా మన యొక్క భారత రాజ్యాంగం కల్పించడం అనేది జరిగింది అవి 1 పార్డన్, 2 కమ్యూటేషన్, 3 రెమిషన్, 4 రెస్పెక్ట్, 5 రిప్రైవ్ పార్డన్ అంటే శిక్షను పూర్తిగా రద్దు చేయడం కమ్యూటేషన్ అంటే శిక్షను పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడం మరి అదేవిధంగా రెమిషన్ అంటే శిక్ష కాలంలో మార్పు ఉంటుంది అర్థమవుతుంది లేదమ్మా అదేవిధంగా రెస్పైట్ అంటే శిక్షా రకంలో మార్పు ఉంటుంది శిక్షా కాలంలో మార్పు ఉండదు అదేవిధంగా రిప్రైవ్ లేదా రిప్రెంట్ ఏంటంటే కేసును వాయిదా వేస్తారు రాష్ట్రపతి లేదా గవర్నర్ అని చెప్పేసి పార్డనింగ్ పవర్స్ ద్వారా మాట్లాడడం జరిగింది మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఈ యొక్క పార్డనింగ్ పవర్స్ ఎవరికి ఉంటాయి సార్ అంటే మరి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది రాష్ట్రపతికి ఉంటుంది రాష్ట్రపతికి కూడా ఉంటుంది మరి అదేవిధంగా రాష్ట్రపతికి కూడా ఉంటుంది గవర్నర్కి కూడా ఉంటుంది పార్డనింగ్ పవర్స్ అనేవి కేంద్ర ప్రభుత్వంలో భాగంగా తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో రాష్ట్రపతికి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో
గవర్నర్ ఉంటుంది. మరి ఏమిటి సార్ డిఫరెన్స్ ఫారెనింగ్ పవర్స్ లో రాష్ట్రపతికి గవర్నర్ కంటే? రాష్ట్రపతి ఉన్నత న్యాయస్థానాలు వేసేటటువంటి ఉరి శిక్షను రద్దు చేసే అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుందమ్మా. ఉరి శిక్ష కాదు, ఏ శిక్షనైనా తగ్గించినటువంటి అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేకంగా మనకి స్థానిక కోర్టులు చెప్పాం కదమ్మా, స్థానిక కోర్టులు, జిల్లా కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టులు అని చెప్పాం కదా. వీటితో పాటుగా ఇంకో కోర్టులు కూడా ఉంటాయి. ఏమిటంటే సైనిక కోర్టులు, మన ప్రత్యేకంగా సోల్జర్స్ ఉంటారు కదమ్మా, వారికి ప్రత్యేకంగా సైనిక కోర్టులు అనేవి ఉంటాయి. అంటే వారు ఏమైనా శిక్షలు చేస్తే వారికి ఆ యొక్క సైనిక కోర్టులోనే వారికి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అటువంటి సైనిక కోర్టులు విధించినటువంటి శిక్షను కూడా తగ్గించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. అంటే ఉరి శిక్షను తగ్గించాలన్నా సైనిక కోర్టులు వేసేటటువంటి, సైనిక అధికారులపై వేసేటటువంటి, సైనిక కోర్టులు వేసేటటువంటి ఆ యొక్క శిక్షలనైనా సరే తగ్గించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కానీ ఇటువంటి అధికారాలు గవర్నర్ కలిగి ఉండడు. అంటే అతను చిన్న చిన్న వారికి ఏమిటమ్మా శిక్షను తగ్గించే అధికారం అనేది ఉంటుంది, కానీ ఉరి శిక్షను రద్దు చేసే అధికారం కానీ, అదేవిధంగా సైనిక కోర్టులు వేసేటటువంటి శిక్షలను తగ్గించే అధికారం కానీ గవర్నర్కు ఉండదు అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా మాట్లాడవలసి ఉంది. ఇది మనకి రాష్ట్రపతికి మరియు గవర్నర్కి మధ్య ఉన్నటువంటి తేడా. అదేవిధంగా న్యాయాధికారంలో భాగంగా మనకి 72 ఆర్టికల్ ద్వారా మనకి పార్డనింగ్ పవర్స్ అనేవి తెలియజేస్తున్నాయని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. మరి అదేవిధంగా ఏం జరిగిందంటే వీటిపై వివాదాలను వచ్చాయి. ఏమిటంటే రాష్ట్రపతి తనకున్నటువంటి క్షమాభిక్ష అధికారాలు లేదంటే పార్డనింగ్ పవర్స్ అనేవి ఎటువంటి సమయాల్లో ఉపయోగించాలి, అర్థమవుతుందా లేదా, అంటే ఎటువంటి వ్యక్తులపై ఉపయోగించాలి ముఖ్యంగా, అంటే మనం ఇక్కడ మాట్లాడాల్సింది రాష్ట్రపతి తన యొక్క పార్డనింగ్ పవర్స్ అనేవి ఉపయోగించే ముందు అతను ఏం చేయాలంటే రాజ్యాంగం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి ప్రత్యేకంగా. సరే, అర్థమవుతుంది లేదమ్మా, ఒక వ్యక్తి తప్పు చేశాడు, అతనిపై ఉన్నటువంటి కేసు అనేది అతనికి తగినటువంటి కేసు ఇవ్వకుండా, అంటే క్షమాభిక్ష అధికారము ప్రసాదించకుండా మరి అంతకు మించి తగ్గించేశారనుకో అవతల వ్యక్తిని మోసం చేసినట్లు అవుతుంది కదమ్మా రాష్ట్రపతికి. అంటే రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం ప్రవేశపెట్టే ముందు, ఎవరికైనా ప్రసాదించే ముందు కుల, మత, అర్థమవుతుందా లేదమ్మా, స్నేహము లేదా బంధుప్రీతి లేదంటే ఏంది అధికార ప్రీతి ఏమీ కూడా ఉండకూడదు, ఎటువంటి విభేదాలు చూపకూడదు. అర్థమవుతుందా లేదమ్మా, ఇటువంటివి ఏవీ చూపించకుండా అతను అదేవిధంగా ఇతరుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా ఉండకుండా అతను తన యొక్క క్షమాపేక్ష అధికారాలను ఉపయోగించవలసి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు తప్పు చేశారనుకోండి, ఒక వ్యక్తికి యాక్చువల్గా ఇతను చేసిన తప్పుకి అవతల వ్యక్తికి ఉరిశిక్ష పడాలి. మరి అటువంటి వ్యక్తిని మరి పార్డన్ పవర్ ద్వారా అతనికి పూర్తిగా శిక్ష లేకుండా చేస్తారనుకోండి, ఇవతల వ్యక్తి మోసపోయినట్లే కదా. మరి అటువంటివి చేయకూడదు, కులం పరంగా కానీ మతం పరంగా కానీ ఇటువంటి విభేదాలను చూపించకూడదు. అర్థమవుతుందా లేదమ్మా. మరి ఇదే విధంగా దీనికోసం ఏం జరిగిందంటే గౌరవ్ వెంకట్రామరెడ్డి లేదా గౌరవ్ వెంకటరెడ్డి కేసులో ఏం జరిగిందంటే, మనం ప్రత్యేకంగా గౌరవ్ వెంకటరెడ్డి కేసులు 2006 సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఇదే ఇచ్చింది మనకు ప్రత్యేకంగా. అంటే ఒక వ్యక్తిపై వేసే ఉపయోగించినటువంటి పార్డనింగ్ పవర్స్ రాష్ట్రపతి ప్రసాదించే ముందు అతను కట్టుబాట్లు, అంటే నియమ నిబంధనలకు, రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. మరి ముఖ్యంగా ఏం తెలియజేస్తుందంటే ఇతను చేసేటటువంటి, అంటే తనకు నచ్చినట్లు పార్డనింగ్ పవర్స్ ఉపయోగించడం అవ్వదు, అంటే ఉపయోగించినా సరే వాటిపై న్యాయ సమీక్ష జరపవచ్చు అని తెలియజేస్తుందమ్మా గౌరవ్ వెంకటరామరెడ్డి కేసు. ఏం తెలియజేస్తుంది, సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు అనేవి న్యాయ సమీక్ష జరుగుతాయి. అంటే అతను పార్డనింగ్ పవర్స్ ఉపయోగించిన తర్వాత న్యాయ సమీక్ష జరిపి అతను వేసినటువంటి, అతను తగ్గించినటువంటి శిక్ష అనేది కరెక్టేనా, ఒకవేళ కరెక్ట్ కాదనుకోండి ఆ యొక్క పార్డనింగ్ పవర్స్ను రద్దు చేసే అధికారం అనేది సుప్రీంకోర్టుకు లేదా హైకోర్టుకు ఉంటుంది. అర్థమవుతుందా లేదమ్మా. ఈ విధంగా 2006 సుప్రీంకోర్టు అనేది మనకు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అంటే రాష్ట్రపతి ఉపయోగించినటువంటి పార్డనింగ్ పవర్స్ అనేవి మంచి పద్ధతుల్లోనే ఉపయోగించాడా లేదా, లేకపోతే చెడు పద్ధతులు కుల మతాలకి అతీతంగా చేశాడా లేదా అని చెప్పేసి దానిపైన మనకి కమిషన్ అనేది ఇస్తుంది సుప్రీంకోర్టు. ఒకవేళ కరెక్ట్గా ఇస్తే పర్వాలేదు, అది కంటిన్యూ అవుతుంది, లేదంటే కావాలనే చేసినట్లయినా లేకపోతే ఎటువంటి బంధుప్రీతికి కానీ స్నేహప్రీతికి కానీ అతను లోబడినట్లయితే తప్పనిసరిగా సుప్రీంకోర్టు అనేది వాటిని రద్దు చేసే అధికారం అనేది ఉంటుందని చెప్పేసి మనకి గౌరవ్ వెంకటరామరెడ్డి కేసులో మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది 2006 సుప్రీంకోర్టులో మనకి ప్రత్యేకంగా. మరి వీటితో పాటుగా ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇప్సో ఫ్యాక్టో. ఏమిటమ్మా ఇప్సో ఫ్యాక్టో, ఏమిటి సార్ ఇప్సో ఫ్యాక్టో అంటే? ఇప్సో ఫ్యాక్టో అంటే ఏమిటి సార్ అంటే ప్రత్యేకంగా మనం చూడాల్సింది ఏంటంటే రాష్ట్రపతి తన యొక్క పార్డనింగ్ పవర్స్ ఉపయోగించే సమయంలో తప్పనిసరిగా అతను
వేటికి లోబడి ఉండాలి? సుప్రీంకోర్టు మరియు హైకోర్టు అంటే వాటిపై న్యాయ సమీక్ష జరుగుతాయని చెప్పేసి ముందు అతను మైండ్లో ఉంచుకోవాలి. అర్థమవుతుందా? అంటే అతను పార్డనింగ్ పవర్స్ ఉపయోగించే సమయంలో అతను ఏమనుకోకుండా ఉండకూడదు. అంటే నేను ఏం చేసినా పర్వాలేదు, ఎవరిపై ఎటువంటి శిక్షను తగ్గించినా పర్వాలేదు, నన్ను ఎవరు అడిగేవారు ఎవరూ లేరని చెప్పేసి అతను భావించకూడదు. ఇప్సో ఫ్యాక్టో ప్రకారం ఏమిటి? ఇప్సో ఫ్యాక్టో ఏం తెలియజేస్తుంది? అతను రాష్ట్రపతి లేదా గవర్నర్ అనేవాడు ఎవరికైనా క్షమాభిక్ష ప్రసాదించే ముందు తప్పనిసరిగా అతను ఇచ్చేటటువంటి క్షమాభిక్షని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు అనేది వాటిపై న్యాయ సమీక్ష పునః సమీక్ష జరిపి ఆ యొక్క కేసును రద్దు చేసే అధికారం కూడా కలిగి ఉంది అని చెప్పేసి మనకి ఈ సుధాకరన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే రాష్ట్రపతి విధించేటటువంటి పార్డనింగ్ పవర్స్ని ఎవరమ్మా మనకి పునఃసమీక్ష లేదా న్యాయ సమీక్ష జరపవచ్చు? సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు అంటే వాటికి లోబడి ఉండాలి, నియమ నిబంధనలకు లోబడి ఉన్నాడా లేదా, అర్థమవుతుందా లేదమ్మా, అన్ని కట్టుబాట్లకి కట్టుబడే అతను పార్డనింగ్ పవర్స్ ప్రసాదిస్తున్నాడా లేదా అని చెప్పేసి మనకి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు అనేవి ఆ యొక్క పవర్స్ని కలిగి ఉన్నాయని చెప్పేసి తెలియజేసే ఆర్టికల్ ఏమిటంటే ఈ సుధాకర్ వర్సెస్ ఏపీ కేసు అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇది రాష్ట్రపతికి ఉన్నటువంటి న్యాయాధికారాలు, అందులో వచ్చినటువంటి ఆర్టికల్స్ అనేవి ప్రత్యేకంగా. ఇది మనకి ముఖ్యంగా పార్డనింగ్ పవర్స్ గురించి తెలియజేసే ఆర్టికల్ 72, సుప్రీంకోర్టుకి ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారని తెలియజేసే ఆర్టికల్ 124, అదేవిధంగా హైకోర్టు యొక్క ప్రధాన మరి ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారని తెలియజేసే ఆర్టికల్ 216, అదేవిధంగా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు లేదా ఇతర న్యాయమూర్తులను వేరే రాష్ట్రాలకు బదిలీ చేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుందని చెప్పేసి మనం ప్రత్యేకంగా రాష్ట్రపతి యొక్క న్యాయాధికారాల్లో మాట్లాడవలసి ఉంటుంది. మరి మనకి దీంతో మనకి రాష్ట్రపతికి ఉన్నటువంటి సాధారణ అధికారాల్లో కార్యనిర్వహణ అధికారాలు పూర్తయ్యాయి, శాసన అధికారాలు పూర్తయ్యాయి, ఆర్థిక పరమైన అధికారాలు పూర్తయ్యాయి, సైనిక అధికారాలు పూర్తయ్యాయి, వీటితో ప్రజెంట్ న్యాయాధికారాలు కూడా పూర్తయ్యాయమ్మా మనకి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే. మరి లాస్ట్ది ఏమిటి సార్ అంటే దౌత్యపరమైన అధికారాలు, డిప్లొమాటిక్ పవర్స్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్. దౌత్యపరమైన అధికారాలు, రాష్ట్రపతికి ఉన్నటువంటి దౌత్యపరమైన అధికారాలు ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే డిప్లొమాటిక్ పవర్స్ ఆఫ్ ద ఇండియన్ ప్రెసిడెంట్. రాష్ట్రపతికి ఉన్నటువంటి డిప్లొమాటిక్ పవర్స్ ఏమిటి, అసలు దౌత్యపరమైన అధికారాలు ఏమిటి సార్? దౌత్యపరమైన అంటే ఏంటంటే ప్రత్యేకంగా మనము ఇటువంటి ప్రస్తుతం వెళ్తున్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఒక దేశం అనేది ప్రగతిని సాధించాలన్నా లేదా ఒక దేశం అనేది ముందంజలో ఉండాలన్నా సరే తప్పనిసరిగా ఇతర దేశం యొక్క సహాయం అనేది తప్పనిసరిగా ఉండాలి. మరి అటువంటి సహాయ సహకారాలు కోరాలి అంటే ఇతర దేశాల నుంచి ఎటువంటి ఫండ్స్ రవాణా లేకపోతే వారికి హెల్పింగ్ నేచర్ మనకు కావాలన్నా సరే ప్రత్యేకంగా మనము ఇతర దేశాలతో మనం బాంధవ్యాలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి, స్నేహ బంధాలు అనేవి వారికి మనకి మంచి ఒప్పందాలు అనేవి ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. అంటే ఇతర దేశాలతో ఎప్పుడు కూడా మనం టచ్లో ఉండాలి. మరి అలా టచ్లో ఉండాలంటే మరి మరి ఏం జరుగుతుంది? మరి అవతల ప్రధానమంత్రి లేకపోతే అవతల రాష్ట్రపతి ఏమైనా ఫోన్ కాల్స్ ద్వారా లేదా వీడియో కాల్స్ ద్వారా వాటిని ఒప్పందాలు జరుపుకుంటారా? మరి ఆ విధంగా జరుపుకోరు. అలా ఇతర దేశాలతో మనం బాంధవ్యాలను ఏర్పరచుకోవాలి లేకపోతే స్నేహ బంధాలను కలుపుకోవాలి లేకపోతే ఇతర దేశాల నుంచి మనకు అవసరాలు కావాలి, సహాయాన్ని కోరాలి అని చెప్పేసి ప్రత్యేకంగా మనకి కొంతమంది అధికారులు నియమిస్తారు ఇతర దేశాల్లో కూడా. అంటే భారతదేశం నుంచి అవతల దేశానికి కొంతమంది అధికారులు నియమిస్తారు, వారిని రాయబారులు అంటారు. ఏమంటారమ్మా? రాయబారులు లేదా వాటిని ఎంబాసిడర్స్ అంటారు. అర్థమవుతుంది? మన భారతదేశం తరపుని రష్యాకు ఒక రాయబారిని నియమించడం జరుగుతుంది, అదేవిధంగా ఇతర దేశాలన్నీ కూడా నేపాల్కు ఒక రాయబారిని నియమించడం జరుగుతుంది, అదేవిధంగా తీసుకున్నట్లయితే జపాన్కు రాయబారి నియమించడం జరుగుతుంది, అమెరికాకు రాయబారి నియమించడం జరుగుతుంది, అన్ని దేశాలకి కూడా రాయబారులు నియమిస్తారు. అర్థమవుతుందా లేదమ్మా? ఈ విధంగా అటువంటి రాయబారులు లేదా ఇతర దేశాలకి అంబాసిడర్స్ను నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. ఇది మనకి డిప్లొమాటిక్ పవర్స్లో మనం మాట్లాడవలసింది. ఇతర దేశాలతో బాంధవ్యాలను ఏర్పరచుకునే సమయంలో ఇతర దేశాలకి రాయబారులను లేదా అంబాసిడర్స్ను నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. అర్థమవుతుందా లేదమ్మా? మరి రాయబారుల్ని ఏ రాష్ట్రానికి వేస్తారంటే మనకి ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే మనకి కామన్వెల్త్ దేశాలకు మాత్రమే రాయబారులను వేస్తారు. మరి విదేశాలు, కామన్వెల్త్ దేశాలు కాకుండా మిగతా ఉంటాయి కదమ్మా విదేశాలు, మనకి ఫారిన్ కంట్రీస్ అంటారు. అటువంటి దేశాలకు వేసేటటువంటి వారిని ఏమని పిలుస్తారంటే దౌత్యాధికారులను కూడా విదేశాలకు నియమించేటటువంటి అధికారం అనేది ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి ఉంటుంది. అంటే కామన్వెల్త్ దేశాలకు కాకుండా మిగతా ఉన్నటువంటి విదేశాలు అంటారు వీటిని,
విదేశాలకు నియమించేటటువంటి దౌత్యాధికారులను రాష్ట్రపతి నుంచి భారతదేశం నుంచి నియమించే దౌత్యాధికారులు నియమించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా కామన్వెల్త్ దేశాలకు రాయభారులు నియమించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుందని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును. అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి ప్రత్యేకంగా ఒక సంఘం అనేది ఉండాలి. భారతదేశం తరపు నుంచి ఒక ప్రత్యేక మండలిని ఏర్పాటు చేస్తారు ప్రతినిధులను యుఎన్ఓకు, అంటే ఐక్యరాజ్య సమితికు భారతదేశం తరపు నుంచి నియమించేటటువంటి ప్రతినిధులను ఎవరు నియమిస్తారంటే మనకి భారతదేశ రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవలసి ఉంది తనకున్నటువంటి దౌత్యపరమైన అధికారాలు. మరి అదేవిధంగా మీరు ఎప్పుడు వింటుంటే ఉంటారు ఒక దేశంతో భారతదేశం అనేది ఒప్పందం జరుపుకుందంటే మరి ప్రత్యేకంగా ఆ యొక్క ఒప్పందం అనేది ఎవరి పేరు మీద జరుగుతుందంటే రాష్ట్రపతి పేరు మీదగా జరుగుతుందమ్మా. చాలా ఇంపార్టెంట్. అంటే ఇతర దేశాలతో మనం ఒప్పందాలు అనేవి జరుపుకునేటటువంటి సమయంలో ఆ యొక్క ఒప్పందం అనేది ఎవరి పేరు మీద జరుపుతారంటే రాష్ట్రపతి మీద జరుపుతారు, రాష్ట్రపతి పేరు మీదగా. ముఖ్యంగా మీరు వినే ఉంటారు అంటే ఒక దేశానికి మరి ఇంకొక దేశానికి ఒప్పందం జరిగేటప్పుడు అక్కడ ఏం రాస్తారంటే అటువంటి పాస్పోర్ట్ల మీద లేకపోతే ఆ యొక్క ఒప్పందం సంతకం మీద ఏం రాస్తారంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అంటే మన యొక్క భారతదేశం యొక్క అఫీషియల్ నేమ్ ఏమిటంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు. గణతంత్ర భారతదేశం అర్థమవుతుంది లేదమ్మా. ఈ విధంగానే రాస్తారు మనకు ఒప్పందాలు జరిగే సమయంలో, అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వర్సెస్ యుఎస్ఏతో మనం ఒప్పందం జరుపుకున్నట్లయితే, లేకపోతే రష్యాతో జరుపుకున్నట్లయితే వర్సెస్ రష్యా, లేకపోతే పాకిస్తాన్, లేకపోతే చైనా, లేకపోతే ఉజ్బెకిస్తాన్, ఇలా రకరకాల దేశాలతో ఏ దేశంతో జరుగుతుందో. కానీ మన భారతదేశం పేరు మాత్రం ఏమి ఉపయోగిస్తారు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉపయోగిస్తారు ఆ యొక్క ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి సమయంలో. కానీ ఒప్పందం ఎవరి పేరు మీద జరుగుతుందంటే రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది. అదేవిధంగా ఇతర దేశంతో యుద్ధాలు జరిగే సమయంలో కానీ ఆ యొక్క అన్ని సమయాల్లో కూడా మనకి రాష్ట్రపతి యొక్క అనుమతి కూడా తప్పనిసరి. అదేవిధంగా ఎవరి పేరు మీద జరుగుతాయంటే రాష్ట్రపతి పేరు మీదగా జరుగుతాయి. అదేవిధంగా శాంతి ఒప్పందాలు జరుగుతాయి, పీస్ గురించి జరిగినటువంటి ఒప్పందాలు అవి కూడా ఎవరి పేరు మీద జరుగుతాయంటే రాష్ట్రపతి పేరు మీదగానే జరుగుతాయని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్రపతికి ఉన్నటువంటి దౌత్యపరమైన అధికారాలు, డిప్లొమాటిక్ పవర్స్ ఆఫ్ ద ఇండియన్ ప్రెసిడెంట్ అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంది. మరి దీంతో మనకి రాష్ట్రపతికి ఉన్నటువంటి సాధారణ అధికారాలు అనేవి పూర్తయ్యాయి. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే లాస్ట్ది, అంటే రాష్ట్రపతికి రెండు రకాల అధికారాలు ఉంటాయని చెప్పాం. ఒకటి సాధారణ అధికారాలు, రెండవది అత్యవసర అధికారాలు అని చెప్పేసి మరి వాటిని ఎమర్జెన్సీ పవర్స్ అని కూడా అంటారు. మరి ఏమిటి సార్ ఎమర్జెన్సీ పవర్స్? రాష్ట్రపతికి ఉన్నటువంటి ఎమర్జెన్సీ పవర్స్ ఏమిటి, అత్యవసర అధికారాలు ఏమిటి కూడా మరి మనం ఈ క్లాస్తో మాట్లాడి రాష్ట్రపతి యొక్క టాపిక్ అనేది పూర్తి చేద్దాం. ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద ఇండియన్ ప్రెసిడెంట్. మరి ఏంటి సార్ ఎమర్జెన్సీ పవర్స్? అత్యవసర అధికారాలు ఏంటంటే అందులోనే ఉంది, అత్యవసర పరిస్థితుల్లోనే ఈ యొక్క అధికారాలను ఉపయోగిస్తారు ఎమర్జెన్సీ టైంలోనే. మరి మనకి ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే పద్దెనిమిదవ భాగం అనేది ఏం తెలియజేస్తుందంటే మనకి ప్రత్యేకంగా ఎమర్జెన్సీ పవర్స్ గురించి తెలియజేస్తుంది. 18వ భాగంలోని 352వ అధికారం నుంచి 360వ అధికారం వరకు రాష్ట్రపతికి మనకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అత్యవసర అధికారాల గురించి తెలియజేస్తుంది. అంటే 352కి 4 కలిపినట్లయితే 356, అదేవిధంగా 360 మనకి ముఖ్యంగా అధికారాలు, అంటే 352 to 360 అధికారాలు ఏం తెలియజేస్తున్నాయంటే ఆర్టికల్స్ అనేవి ఎమర్జెన్సీ పవర్స్ గురించి తెలియజేస్తున్నాయి. అందులో 352 అధికరణ, 356 అధికరణ, 360 అధికరణ, ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360 చాలా ఇంపార్టెంట్ అమ్మ. అర్థమవుతుంది లేదా? మరి ఆర్టికల్ 352 ఏం తెలియజేస్తుందంటే నేషనల్ ఎమర్జెన్సీ, అంటే జాతీయ అత్యవసర పరిస్థితిని మనకి తెలియజేస్తుంది. నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి, తెలుగులో తీసుకున్నట్లయితే జాతీయ అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారంటే 352వ అధికరణ ప్రకారం. ముఖ్యంగా ఈ యొక్క వీటిని మనము ఏ అత్యవసర అధికారాలను మనం ఏ దేశం నుంచి గ్రహించామంటే జర్మనీ దేశం నుంచి గ్రహించాం ప్రత్యేకంగా. అంటే ఇటువంటి అత్యవసర అధికారాలను మనం నియమించేది ఏ దేశం నుంచి మనం గ్రహించామంటే జర్మనీ దేశం నుంచి గ్రహించి మనకి భారతదేశంలో వీటిని అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా వీటిని మనకి ఇందులో యాడ్ చేయడం అనేది జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 ప్రకారం మనకి అత్యవసర అధికారాలను రాష్ట్రపతి కల్పించడం అనేది జరిగిందని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పవచ్చు. మరి వాటిలో 18వ భాగంలో 352వ అధికారం నుంచి 360వ అధికారం వరకు అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేస్తుంది. అందులో 352వ అధికరణ జాతీయ అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేస్తుంది. రెండవది 356వ అధికరణ, ఇదేమిటంటే రాజ్యాంగ ఎమర్జెన్సీ, అంటే ఏమిటమ్మా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ముఖ్యంగా రాష్ట్రాలలో విధిస్తారు వీటిని, అంటే రాష్ట్రపతి పాలన
అంటే ఒక రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఏదైనా యంత్రాంగం లేకపోతే ఫెయిల్ అయింది అనుకోండి, లేకపోతే ఆ యొక్క రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది ఫెయిల్ అయినట్లయితే అటువంటి సందర్భాల్లో ఎమర్జెన్సీ విధించి అక్కడ రాష్ట్రపతి పాలన లేదా కేంద్ర పాలన అనేది విధించడం జరుగుతుంది. అర్థమవుతుందా లేదమ్మా? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు అనేవి ఫెయిల్ అయినట్లయినా లేకపోతే కేంద్రం నుంచి జారీ చేసేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోయినా, మరి అదేవిధంగా కేంద్ర ఆ యొక్క రాష్ట్రంలో ఆ యొక్క పర్టికులర్ రాష్ట్రంలో మరి మనకి ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్రం అనేది కొన్ని సూచనలు ఇస్తుంది, వాటిని పట్టించుకోకపోయినా లేకపోతే రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం నడవకపోయినా అటువంటి సందర్భాల్లో మనకి గవర్నర్ అనేవాడు ఒక నివేదికను రాష్ట్రపతి వద్దకు పంపిస్తాడు. ఈ పాలనా రాష్ట్రంలో లేకపోతే ఈ యొక్క పర్టికులర్ కంట్రీలో ఈ విధంగా జరుగుతుంది సార్ పాలన కరెక్ట్గా జరగట్లేదు, అంటే అంతర్కలహాలు ఎక్కువగా వస్తున్నాయి, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ఇతర పార్టీలే కొట్టుకు చూస్తున్నాయి, పాలన అనేది కరెక్ట్గా జరగట్లేదు, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను సరిగ్గా పంచట్లేదు, అదేవిధంగా కేంద్రం జారీ చేసేటటువంటి ప్రిన్సిపల్స్ని బాగా పాటించట్లేదు, ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ అని చెప్పేసి గవర్నర్ రాష్ట్రపతికి తెలియజేశాడు అనుకో, వెంటనే రాష్ట్రపతి ఏం చేస్తాడు, కేంద్ర మంత్రిమండలి ఉంటుంది కదమ్మా వారితో మీట్ అయ్యి వాళ్ళతో వీటి గురించి చర్చించి వెంటనే మనకి 356 ఆర్టికల్ ద్వారా ఆ యొక్క పర్టికులర్ రాష్ట్రంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. దీన్ని కేంద్ర పాలన అని చెప్పేసి కూడా, అంటే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ పాలిస్తుందమ్మా ఆ యొక్క పర్టికులర్ రాష్ట్రాన్ని ఇటువంటి సందర్భాలు జరిగేటప్పుడు అని తెలియజేసే ఆర్టికల్ ఏమిటంటే 356 ఆర్టికల్ అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా మాట్లాడవలసి ఉంది. 1960 అధికారం ఏం తెలియజేస్తుందంటే జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి మనకి ప్రత్యేకంగా తెలియజేస్తుందని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చూడాలి. ఏమిటి సార్ మరి జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే, ఫైనాన్షియల్ పరంగా రాష్ట్రం అనేది బాగా వెనకబడిపోయింది అనుకుంటామా, అంటే అటువంటి సమయంలో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కరువు సంభవించినప్పుడు కానీ లేదంటే ప్రత్యేకంగా సునామీలు వచ్చేటప్పుడు భూకంపాలు వచ్చేటప్పుడు పూర్తిగా కేంద్ర ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతిన్నది అనుకోండి, అటువంటి సమయంలో ఫండ్స్ పెట్టడానికి ఫండ్స్ రిలీజ్ చేయడానికి మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, మరి అటువంటి సమయంలో ఏం చేస్తారంటే వారి యొక్క జీతాల్లో కూడా కోత విధించుకుంటారు, అంటే రాష్ట్రపతి మినహాయించి మిగతా అందరికీ కూడా కోత విధించవచ్చు, కానీ మరి కేంద్ర ఎమర్జెన్సీ ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చేటప్పుడు మన రాష్ట్రపతి కూడా ఆటోమేటిక్గా తన యొక్క శాలరీలో కోత విధించుకోవాలి. మరి రీసెంట్గా తీసుకున్నట్లయితే మన యొక్క కరోనా మహమ్మారి మన ఈ 2020లో మనకి అత్యంత భయంకరంగా మనల్ని ఏం చేసిందమ్మా, కేంద్ర ఆర్థిక వ్యవస్థను ఒక రకంగా దెబ్బతీసింది, కానీ మనకి 3 సంవత్సరాలకు సరిపడా ఫుడ్ అనేది ఆల్రెడీ ఎఫ్సీసీఐలో ఉంది మనకి, అర్థమైతే లేదమ్మా, అందుకే మనకి కేంద్ర ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించేటటువంటి అవకాశం అనేది మనకి లేకుండా పోయింది. అంత ఈజీగా మనకి ముందుగానే ప్రికాషన్స్ అనేది తీసుకుంటుంది, ఒకవేళ ఎటువంటి పరిస్థితులు వస్తే ముందుగానే ఎటువంటి రిసోర్సెస్ అంటే వర్క్ చేయడానికి ఎటువంటి పని లేకపోయినా లేకపోతే ఫైనాన్షియల్ పరంగా భారతదేశం వెనకున్నా సరే ఆల్రెడీ ముందుకెళ్ళడానికి ఆల్రెడీ కొంత స్టోర్ చేసి ఉంటుంది ఫుడ్ని, అందుకే అంత వేగంగా ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధించరు, ఇప్పటి వరకు కూడా విధించరు కూడా 365 అధికారులను విధించరు. అర్థమవుతుంది లేదమ్మా? మరి ఈ విధంగా తీసుకున్నట్లయితే ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది ఎప్పుడూ కూడా ఉపయోగించడం ఇటువంటి సందర్భం అనేది రాదు. మరి కరోనా సమయంలో మనకి జనవరి 2020లో మనకి 30% కోత అనేది విధించుకున్నారు అందరి యొక్క జీతాలలో కూడా, అంటే ఇప్పుడు రాష్ట్రపతి జీతంలో తీసుకున్నట్లయినా లేకపోతే గవర్నర్ కానీ మిగతా వాళ్ళందరూ ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి యొక్క తమ జీతాల్లో 30% కోత విధించుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రాష్ట్రపతి యొక్క జీతం సాధారణంగా ఎంతమ్మా 5 లక్షలు అని చెప్పి ఉన్నాం కదా, 5 లక్షలు అంటే 30% కోత విధించుకున్నారంటే ఎంత, మరి మనం ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే 3,50,000 శాలరీ తీసుకోవడం అనేది జరిగింది. మరి అదేవిధంగా ఉపరాష్ట్రపతి యొక్క శాలరీ ఎంత, 4 లక్షలు. మరి అతను తన యొక్క శాలరీలో ఎంత 30% మనకి కోత విధించుకోవడం జరిగింది, కాబట్టి మనకి 2,80,000 అతను శాలరీ తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా శాలరీస్ తగ్గించుకుంటారు ఇటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు, ఈ కరోనా మహమ్మారి సమయంలో ఈ విధంగా ఆర్థికంగా వెనకబడిపోయింది కాబట్టి మరి మనకి మన యొక్క రాష్ట్రాల నుంచి కానీ మనం మొత్తం అన్ని ప్రదేశాల నుంచి కూడా వాళ్ళకి ట్యాక్సెస్ రూపంలో కానీ లేకపోతే ఇతర అలవాట్ల రూపంలో కానీ లేకపోతే ఈ యొక్క వ్యవసాయ పరంగా ఆర్థిక పరంగా కానీ లేకపోతే ఏమిటి ఈ యొక్క పరిశ్రమల పరంగా కానీ అన్నింటి పరంగా డబ్బు వస్తేనే అది కేంద్రానికి వెళ్తుంది, వాటినే సంఘటిత నిధిలో ఉంచుతారు, మరి వాటి నుంచి సంఘటిత నిధి నుంచి వాళ్ళకి శాలరీస్ ఇస్తారు. మరి కరోనా సమయంలో మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఏమీ పనులు లేవు, అన్నీ మూతపడిపోయాయి, సినిమా హాళ్ళు మూతపడిపోయాయి, పరిశ్రమలు మూతపడిపోయాయి, ఇండస్ట్రీస్ మూతపడిపోయాయి,
అదే విధంగా ఈ యొక్క వలస కార్మికులు చేయాల్సి పనిచేయాల్సినటువంటి పనులనేవి ఆగిపోయి టోటల్ అన్నీ బంద్. ఇంకేమీ ప్రత్యేకం చెప్పాల్సిన లేదు. లాక్డౌన్ విజయించడంతో మొత్తం ఆగిపోయింది. మరి ఇటువంటి సందర్భాల్లో మరి మనకి ఇన్కమ్ అనేది రాదు. అటువంటి సమయంలో మరి మా ఆర్థిక వ్యవస్థ అనేది గాడి తగ్గిపోతుంది, మొత్తం కింద పడిపోతుంది. మరి అటువంటి సమయంలో శాలరీస్లో మరి కోత విధించక తప్పదు. ఇటువంటి సమయంలో ఉపయోగిస్తారని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పవచ్చు. అంతేగాని పూర్తిగా మనకి కరోనా వచ్చిందని చెప్పేసి జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితులు మాత్రము మనకి నియమించలేదు, ప్రవేశపెట్టలేదని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పవచ్చు. మరి అదేవిధంగా కేంద్రం అనేది కేంద్రానికి వచ్చినటువంటి డబ్బులు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు కేంద్రానికి వచ్చిందనుకో, ఆ కేంద్రానికి వచ్చినటువంటి 100 రూపాయలని రాష్ట్రాలకు కూడా పంచడం అనేది జరుగుతుంది. అంటే కేంద్రానికి వచ్చిన డబ్బులు రాష్ట్రాలకు పంపిస్తుంది, అర్థమవుతుందా లేదమ్మా, ఫండ్స్ పంపిస్తుంది. అంటే మరి ఆ ఇచ్చినటువంటి ఫండ్స్ను కూడా, అంటే 40 మొత్తము కేంద్రానికి 100 రూపాయలు వస్తే అందులో 43 రూపాయలు అన్ని రాష్ట్రాలకు ఇమ్మంటారు, మళ్ళీ అందులో ఆంధ్రప్రదేశ్కి 4, తెలంగాణకి 3 అని చెప్పేసి ఈ విధంగా పంచడం అనేది జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి టోటల్ ఫండ్ని మనకి ఆ యొక్క ఇతర రాష్ట్రాలకు కూడా పంపించడం అనేది జరుగుతుంది. ఆయా రాష్ట్రాలకు ఇంత ఇవ్వండి అని చెప్పేసి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ 275వ అధికరణ ప్రకారం తీసుకున్నట్లయితే ఇటువంటి జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే సమయంలో రాష్ట్రాలకి మరి ఇలా కేంద్రానికి వచ్చినటువంటి డబ్బులు రాష్ట్రాలకి వచ్చినటువంటి ఫండ్స్ని ఆపివేయవచ్చు. 275 ప్రకారం రాష్ట్రాలకి యాక్చువల్గా ఫండ్స్ని రిలీజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ అటువంటి సమయంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే సమయంలో అర్థమవుతలేదు, లేకపోతే ఇటువంటి సమయంలోనే సార్ నార్మల్గా కరోనా సమయంలో కేంద్రానికే రాలేదు, మరి కేంద్రం అనేది రాష్ట్రాలకి ఏం రిలీజ్ చేస్తుంది ఫండ్స్ని? మరి ఇటువంటి సమయంలో 275 అధికారులు అదే తెలియజేస్తుంది. అది ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది దేశంలో ఏర్పడే సమయంలో కేంద్ర ప్రభుత్వం అనేది 275వ సంవత్సరంలో రాష్ట్రాలకు వచ్చేటువంటి ఫండ్స్ని నిలిపివేయవచ్చు, ఆపివేయవచ్చు అని తెలియజేసే అధికారం 275. ఇది మనకి ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే అత్యవసర అధికారాలు రాష్ట్రపతికి ఉన్నటువంటి అత్యవసర అధికారాలు, ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద ఇండియా. యాక్చువల్గా మనకి ఇది మనం పైపైన చెప్పాం, కానీ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద ఇండియన్ ప్రెసిడెంట్ గురించి మనం మాట్లాడే ప్రత్యేకంగా ఒక వేరే టాపిక్ ఉంటుంది పూర్తిగా. అందులో జరిగినటువంటి రాజ్యాంగ సవరణలు ఏ విధంగా జరిగాయి, ఏవే ప్రవేశపెట్టారు, సింపుల్గా మనం మాట్లాడేసాం, కానీ పూర్తిగా ఇన్డెప్త్ క్లాసులనే మనకి ముందు చేయడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితి గురించి ప్రత్యేకంగా ఒక టాపిక్ ఉంటుంది, అందులో మనం ప్రత్యేకంగా చూద్దాం. కానీ ఇక్కడ కేవలము రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు ఏ విధంగా ఉన్నాయి, పవర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద ఇండియన్ ప్రెసిడెంట్, దాని గురించే మాట్లాడడం కాబట్టి మనం పైపైన చెప్పి ఉన్నాం. మిగతా క్లాస్ మొత్తం తర్వాత ఉంటుంది కాబట్టి మరి వీటితో రాష్ట్రపతి యొక్క టోటల్ ప్రతి ఒక్కటి కూడా జరగడం అనేది జరిగింది, మొత్తం కులంకుశంగా వివరించడం జరిగింది. మరి వీటితో పాటుగా మనం ఇంకోటి ఏం మాట్లాడాలంటే లాస్ట్ 361వ అధికరణ 361 ఏమిటంటే రాష్ట్రపతి యొక్క మినహాయింపుల గురించి మాట్లాడాలమ్మా. 361 రాష్ట్రపతి మినహాయింపులు అంటే ఏమిటంటే, మా రాష్ట్రపతి మినహాయింపులు అంటే ఏమిటి సార్, అంటే రాష్ట్రపతి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ని కలిగి ఉంటాడు అదర్స్తో పోల్చుకుంటే. దేని ప్రకారం? 361 ప్రకారం. ఇదేమిటి సార్ అంటే, రాష్ట్రపతి పదవిలో ఉంటుండగా అతనిపై ఎటువంటి కేసు పెట్టకూడదమ్మా. అర్థమవుతుందంటే తన పవర్లో ఉన్నాడంటే అతనిపై ఎటువంటి కేసు పెట్టరాదు. అర్థమవుతుందమ్మా. అదేవిధంగా రాష్ట్రపతిని అరెస్ట్ చేయరాదు. అంటే అతను పవర్లో ఉన్నాడంటే అతను ఏం చేసినా సరే అతను ఏం చేయకూడదు, అరెస్ట్ చేయకూడదు. అదేవిధంగా అతన్ని సివిల్ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే, సివిల్ కేసులో ఒక రాష్ట్రపతిని అరెస్ట్ చేయాలనుకుంటే అతనికి 2 నెలల ముందు నోటీస్ పంపించాలి. ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తాము, ఈ యొక్క సివిల్ కేసులో భాగంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి రాష్ట్రపతికి 2 నెలల ముందు వాళ్ళు నోటీస్ ఇవ్వాలి. అంతేకాదు డైరెక్ట్గా వెళ్ళి నేను ఇలా అరెస్ట్ చేస్తున్నాం వచ్చేమంటే అతను సాధారణ వ్యక్తి కాదు కదా, భారతదేశానికి ప్రథమ పౌరుడుగా ఉన్నాడు. అందుకే అతనికి ప్రత్యేకంగా 361 ద్వారా మినహాయింపులు ఇచ్చారు. అతను అరెస్ట్ చేయకూడదు, అతనిపై కేసులు పెట్టరాదు, అదేవిధంగా అతనికి ఉన్నటువంటి అధికారం మీద ప్రశ్నలు వేయరాదు, అతని యొక్క అర్హతను ప్రశ్నించరాదు ప్రత్యేకంగా. అంటే ఏ విధంగా కూడా రాష్ట్రపతిని మనం ప్రశ్నించేటటువంటి అధికారం కానీ, అతనిపై కేసు పెట్టే అధికారం కానీ, అరెస్ట్ చేసే అధికారం కానీ ఏ పవర్స్ అనేవి లేవు గవర్నమెంట్కి. అందుకే ప్రత్యేకంగా రాజ్యాంగం ప్రకారం 361వ అధికారం ప్రకారం రాష్ట్రపతికి మరి ఆ మినహాయింపులు అనేది ఇస్తుంది రాష్ట్రపతికి అని చెప్పేసి 361 ద్వారా మనం ప్రత్యేకంగా చూడవలసి ఉంది. అర్థమవుతుంది లేదమ్మా. అదేవిధంగా రాష్ట్రపతి వీటితో పాటుగా ఇతర అధికారులు కూడా నియమిస్తారమ్మా. లాస్ట్గా మనం మాట్లాడినట్లయితే ఇతర అధికారులు అంటే వీటితో పాటుగా, అంటే రాష్ట్రపతి సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు ఇవన్నీ అయిపోయినట్లయితే పూర్తిగా ఇంకా మిగతా తీసుకున్నట్లయితే టీఆర్ఏఐ చైర్మన్ నియమిస్తాడు రాష్ట్రపతి. అంటే ఏమిటమ్మా ప్రత్యేకంగా టీఆర్ఏఐ అంటే టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆ చైర్మన్ కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్కి చైర్మన్, ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం యొక్క చైర్మన్ కూడా రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును. అదేవిధంగా ప్రసార భారతి చైర్మన్ను రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును.
అదే విధంగా తీసుకున్నట్లయితే మరి మనకి రైల్వే చైర్మన్, రైల్వే బోర్డ్స్ ఉంటారు కదమ్మ, రైల్వే బోర్డు చైర్మన్, మరి వాటిని కూడా రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును. ఈ విధంగా అన్ని విధంగా ప్రెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రెస్ ఉంటుంది కదమ్మా, ఆ యొక్క ప్రెస్ డిపార్ట్మెంట్కి కూడా ఒక చైర్మన్ ఉంటాడు. మరి ప్రెస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మరి యొక్క చైర్మన్ నియమించేది కూడా రాష్ట్రపతి. ఏ యొక్క భాగంలో తీసుకున్నట్లయితే అందరినీ కూడా నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా నియమించేది రాష్ట్రపతి. కానీ రాష్ట్రపతి డైరెక్ట్గా నియమిస్తారంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడాం, థియరిటికల్గా మనం రాష్ట్రపతి నియమిస్తారని చెప్పాం. కానీ వీళ్ళందరినీ కూడా ఎవరు నియమిస్తారు, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి నియమిస్తుంది. నియమించి ఆ యొక్క బిల్లుని రాష్ట్రపతి వద్దకు పంపిస్తే రాష్ట్రపతి తన యొక్క సైన్ తెలియజేస్తాడు, సైన్ పెడతారు కాబట్టి ఆ యొక్క వ్యక్తి పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే బోర్డు చైర్మన్గా ఒక వ్యక్తి నియమించాలి. అర్థమవుతుందా లేదమ్మా? మరి ఆ రైల్వే బోర్డు చైర్మన్ని ఇలా నియమించాలని చెప్పేసి ప్రధానమంత్రి మరి మంత్రిమండలి ఏం తెలియజేస్తుంది, ఒక నోటీస్ని జారీ చేస్తారు రాష్ట్రపతి వద్దకు. రాష్ట్రపతి ఆ సరే అని చెప్పేసి మరి మనది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కదా, మరి పార్లమెంటే ఇక్కడ చేస్తుంది. ప్రధానమంత్రి మంత్రిమండలి అంటే పార్లమెంటరీ చేస్తుంది, లోక్సభ రాజ్యసభ చేస్తేనే అవి ప్రధానమంత్రి వద్దకు వస్తుంది. ప్రధానమంత్రి మరి వాళ్ళ సలహా మేరకు రాష్ట్రపతి వద్దకు పంపిస్తారు. మరి రాష్ట్రపతి అనే ఆమోదం తెలిపినట్లయితే ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుంది. అందుకే ఎవరు సైన్ పెడితే అతను ఆ వ్యక్తి ఆ పర్టికులర్ పోస్ట్లో ఇప్పుడు రైల్వే బోర్డు చైర్మన్గా వీళ్ళు నియమించారు, ఇతను సైన్ పెడితే కదమ్మా ఇతను రైల్వే బోర్డు చైర్మన్గా నియమిస్తాడు. అందుకే రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పేసి మనం ప్రత్యేకంగా థియరిటికల్గా మాట్లాడతాం. కానీ ప్రాక్టికల్గా జరిగేది మాత్రము ప్రధానమంత్రి మంత్రిమండలి నియమిస్తారని చెప్పేసి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు, పవర్స్ ఆఫ్ ది ఇండియన్ ప్రెసిడెంట్ కింద వస్తాయి. ఇక్కడితో మనకి రాష్ట్రపతికి సంబంధించి టాపిక్ అనేది పూర్తిగా పూర్తయింది. కాబట్టి నెక్స్ట్ మనము ఉపరాష్ట్రపతి టాపిక్ గురించి నెక్స్ట్ మాట్లాడతాం. థ్యాంక్ యూ.